విశాఖ జీకే వీధి మండలం సీలేరు లొంకాడ నుండి లొంకరాయి వైపు వెళ్తున్న వ్యాను తనిఖీ చేస్తుండగా అందులో 570 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు సీలేరు పోలీసులు తెలిపారు. మా ఊరు కార్యక్రమంలో భాగంగా వెహికల్స్ తనిఖీ చేస్తుండగా అటుగా వస్తున్న వ్యాను డ్రైవర్ మరొక వ్యక్తి వ్యానుని వదిలి పారిపోయారని పోలీసులు తెలిపారు. వ్యానుని తనిఖీ చేస్తుండగా భారీ గంజాయి పట్టుబడిందని తెలిపారు. ఈ గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే విషయాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో మేము కొరసోల్ భాగంగా వెహికల్ చెక్కింగ్ మా పార్టీతో పాటు మేము వెహికల్ చెక్కింగ్ పోస్ట్ ఆఫీస్ వద్ద సీలేర్లు నిర్వహిస్తుండగా మన దారకొండ వైపు నుంచి సీలేరు ఒక ఐతిరుగాను వస్తుంది. ఆ ఐతిరుగాను మేము ఆపుతుండగా అందులో ఒక ఇద్దరు వ్యక్తులు మమ్మల్ని చూసి పారిపోయారు. మా వాళ్ళు వెంబడించిన ఆ వ్యక్తులు అనమాట దొరకలేదు. అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వెహికల్ని మేము చెక్ చేయగా అందులో కొన్ని ప్లాస్టిక్ కవర్లో సంచులు ఉన్నాయి. ఆ సంచులను చెక్ చేయగా గంజాయి ఉన్నాయి. ఆ గంజాయి ఇంచుమించు సుమారు 500 కేజీల వరకు ఉండొచ్చు. ఆ తర్వాత ఆ గంజాయి నున్న ఆ వెహికల్ని మేము స్వాధీనం చేసుకున్నాం. ఆ నిందితుల కోసం మేము గాలించడం చేస్తున్నాం.